అన్ని ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు 313 కోట్లతో 37 మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. వాటిలో 10 పనులు పూర్తి కాగా మరొక 18 పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ అధికారులతో కలిసి శేర్లింగంపల్లి జోన్లో మేయర్ పర్యటించారు. ప్రధాన రోడ్లపై ఒత్తిడిని తగ్గించి నగరంలోని అన్ని ప్రాంతాలను వ్యాపార వర్తక ఐటీ సముదాయాలకు అనుసంధానం చేస్తూ మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపిన బొంతు రామ్మోహన్తో మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. ప్రధాన రోడ్లపై ఉన్నటువంటి రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం అంటే జీహెచ్ఎంసీ మిస్సింగ్ లింక్ రోడ్లను ఏర్పాటు చేసిన అసలు ఈ దీనివల్ల ఈ కాన్సెప్ట్ వల్ల రద్దీకి మీద ప్రభావం తగ్గడానికి ప్రధాన ఏ విధంగా ఉంటుంది? అసలు శ్రీలింగపల్లి నియోజకవర్గం ప్రస్తుతం మేయర్ బొంతు రామ్మోహన్ అదేవిధంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు ప్రకటించారు. అసలు ఈ మిస్సింగ్ లింక్ రోడ్ల కాన్సెప్ట్ ఏంటి? ప్రధానంగా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఒకటి, హైదరాబాద్లో ఇప్పటికే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ తోటి దాదాపు జంక్షన్లన్నీ ఫ్రీ చేస్తానికి, కొంత బ్రిడ్జెస్, మరి కొంత అండర్ పాసులు ఇవన్నీ కూడా మనం చేసిన సందర్భం. వీటితో పాటు కొంత ఒక మెయిన్ రోడ్ నుంచి ఇంకో మెయిన్ రోడ్కు జంక్షన్ ద్వారా కాకుండా మరి కొన్ని కొన్ని దుక్కులు 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరగాల్సిన సందర్భం. ఇట్లా లేకుండా ఒక మెయిన్ రోడ్ నుంచి ఇంకో మెయిన్ రోడ్కు కొంత రోడ్ ఫార్మేషన్ అయి ఉంటుంది, కానీ కొంత మిస్సింగ్ లింక్ 100 మీటర్లు 200 మీటర్లు ఒక పర్లాంగో కలిపితే చాలా షార్ట్ కట్ల పబ్లిక్ ఇంకో రోడ్ నుంచి ఇంకో రోడ్కు పెద్ద రోడ్డు పోతానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా మరి గౌరవ మున్సిపల్ మంత్రి గారు హెచ్ఆర్డీసీ ద్వారా, హైదరాబాద్ రోడ్ కార్పొరేషన్ ద్వారా మిస్సింగ్ లింక్ రోడ్స్ మరి ఇలా ఫార్మేషన్ చేయాలా, వాటిని ఐడెంటిఫై చేయాలని చెప్తే ఫస్ట్ ఫేజ్లో 37 మిస్సింగ్ లింక్ రోడ్స్, దాదాపు 25 రోడ్లు చాలా ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఒక 10 రోడ్లు దాదాపు కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఇవాళ అందుబాటులో తీసుకొచ్చిన సందర్భం. మరి దానివల్ల ప్రజలు కూడా చాలా ఆస్వాదిస్తున్నారు. ఏదో చుట్టూ తిరిగి రావడం, ఇవాళ జంక్షన్ పోవాల్సిన అవసరం లేకుండా, సిగ్నల్ లేకుండా ఇంకో రోడ్ని ఇంకో పోవడం చాలా ఆనందంగా కూడా ఉంది. వారికి పెట్రోల్ డీజిల్తో పాటు సమయం కూడా ఆదా అవుతుందని చెప్పొచ్చు. అంటే ఈ మిస్సింగ్ లింక్ రోడ్లు ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కడ అంటే ఎక్కువ ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి ప్రధానంగా? ఒకటి, సహజంగా హైదరాబాద్కు వెస్ట్ సైడ్ శేర్లింగంపల్లి గచ్చిబౌలి సైడు ఐటీ కంపెనీలు కానీ, వాణిజ్య సముదాయాలు కానీ, ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా వారిని ఎటు పొమ్మని మనం చెప్పలేము. ఎటు పక్క డెవలప్మెంట్ ఉండే అటు పక్క పోతే మనకు డెన్సిటీ బట్టి ఇటు ఇంకొక రెండు ఎక్కువ ఉంటాయి. మరి ఇవాళ నగరం నలుమూలలో కూడా ఉన్నాయి. ఇటు పక్క కుతుబుల్లాపూర్ చూసినా, మేడ్చలు ఇలా జవహర్ నగర్కి వెళ్ళి చూసినా, ఉప్పల్ నల్ల చెరువు నుంచి బోడుప్పలు చూసినా, అదేవిధంగా పిర్జాదిగూడ నుంచి బండ్లగూడ చూసినా, నెక్నంపూర్ చూసినా, ఇటు ఒక వైపు అని కాదు, ఎక్కడ మనకు కొంత అవైలబిలిటీ ఉంటే అక్కడ చేసే ప్రయత్నం చేసినాం. విత్ ఇన్ ద సిటీలో కూడా చేసే ప్రయత్నం చేసినాం. మరి ఇలా ఫస్ట్ ఫేజ్ కింద అయిపోయింది, మరి ఇలా సెకండ్ ఫేజ్ కూడా ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా జిందా తీసు మొత్తం అలికేప్ టు మెట్రో కానీ, ఇలా నెక్నంపూర్, ఇలా నల్గొండ చెరువు నుంచి ఇటు పక్క సెంట్రల్ యూనివర్సిటీ పోయే షార్ట్ కట్ రోడ్డు, ఇలా చుట్టూ లింగంపల్లి అని తిరగాల్సిన అవసరం లేకుండా ఇలా గంగారం చెరువు దగ్గర ఇట్లా సెకండ్ ఫేజ్ కూడా ఇంకా ఒక 10 రోడ్లు 15 రోడ్ల దాకా ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ ఈజ్ అవుట్ చేయడానికి, రోడ్డు మీద ఆగకుండా ఉండడానికి, ఒక రోడ్డు నుంచి ఒక రోడ్డుకు దాడడానికి చుట్టూ తిరిగి రాకుండా ఉండడానికి ఈ మిస్సింగ్ లింక్ రోడ్స్ మరి అలా మనకు బాగా అక్కడికి వస్తాయని చెప్పొచ్చు. వీటితో పాటు మనకు జీహెచ్ఎంసీ మీద కూడా భారం పడకుండా టీడీఆర్ ద్వారా 500 పైన ప్రాపర్టీలు మనం సేకరించినా కూడా రూపాయి భారం పడకుండా అక్విజిషన్కు డబ్బులు లేకుండా మరి మిస్సింగ్ లింక్ రోడ్స్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఈ ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే చాలా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగాయి, అండర్ పాస్లు కూడా ప్రారంభోత్సవం జరిగాయి. రేపొద్దున నెక్స్ట్ ఏ రెడీగా ఉన్నాయి, ఇక వాటి వల్ల కూడా ఈ ట్రాఫిక్ రద్దీ ప్రధానమైనటువంటి ఎల్బీ నగర్ కావచ్చు, మన ఐఎఫ్ సొసైటీగా ఇలాంటి చాలా వరకు రద్దీ తగ్గింది, ఇంకా రద్దీ తగ్గడానికి అవకాశం ఉన్నటువంటి ఎస్ఆర్డిపి ప్రాంతాలు ఏమున్నాయి? దాదాపు ఇవాళ ఐఎస్ సదన్ మరి ఇలా ఓఎస్సీ జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ సిద్ధంగా ఉంది, ఇంకా 1-2 మంత్స్లో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి నవంబర్లోపు. అదేవిధంగా మనకు సాగర్ రింగ్ రోడ్లో ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ అది కూడా మరి దాని వర్క్ కూడా చాలా ప్రోగ్రెస్లో ఉంది. ఇలా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇటు విజయవాడ హైవే నుంచి సిటీకి రావాల్సిన ఫ్లైఓవర్ కొంత పార్ట్ 30% పెండింగ్ ఉంది, అది కూడా మరి కంప్లీట్ చేసుకోబోతున్నాం. నాగోల్ చౌరస్తా మెయిన్ ట్రాఫిక్ జామ్ అది, అదేవిధంగా బాలానగర్, అదేవిధంగా కొత్తగూడ, కైతలాపూర్ ఆర్ఓబి రైల్వే ఆర్ఓబి, అదేవిధంగా బౌదూర్పుర ఇవాళ ఇట్లా చాలా అంటే ఇప్పటికే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ విఎస్టీ ఫ్లైఓవర్కు మన ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం, జూ పార్క్ది ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం, ఇలా ఆరంగర్ చౌరస్తా ఇట్లా ఇంకా కొన్ని రాబోయేటి కూడా ఎస్ఆర్డిపిలో ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం. ఇది మొత్తం మీద మిస్సింగ్ లింక్ రోడ్ల ద్వారా హైదరాబాద్ ప్రధాన రహదారులపై రద్దీ తగ్గడంతో పాటు ప్రధానంగా ముఖ్యంగా వాహనాలకు కానీ ప్రజలకు కానీ సౌకర్యవంతంగా ఉంటుంది. దీన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి రూపొందించినట్టుగా మేయర్ బొంతు రామ్మోహన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో బ్రహ్మాజీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.